హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంతోషం సురేష్. హలో సమర్థ్ గొల్లపూడి గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ గ్రేట్. ఎవరైనా అన్నారా సేమ్ మహేష్ బాబు గారి ఫీచర్స్ కొంచెం అలా అన్నారు, కానీ యాక్టింగ్ కూడా ఇవన్నీ చేయమంటారు. కానీ ఫస్ట్ నుంచి ఓన్లీ మ్యూజిక్ అని, కానీ మ్యూజిక్ ఒక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. సో నేను యాక్చువల్గా స్కూల్ కూడా 10th తర్వాత క్లోజ్ చేసేసి ఓన్లీ మ్యూజిక్ మీద ఫోకస్ చేద్దాము అని ఆల్వేస్. అది ఫ్యాషన్ మ్యూజిక్ మీద. అవును, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ లో స్టూడియో కూడా ఓపెన్ చేస్తున్నాను. అందుకేనా దానికి గుర్తుగా టాటూ కూడా వేయించుకున్నట్టున్నారు? టాటూ మీద లోగో క్రియేట్ చేసాం అన్నమాట. ఈ టాటూ వేసుకున్నాను అని. ఓకే, ఏం చెప్పారు ఎంఎస్ రాజు గారు మిమ్మల్ని ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు, అంటే మీ వర్క్ పరంగా? వర్క్ పరంగా యాక్చువల్గా అడిగారు మీకు ఓకేనా మూవీ ఫుల్ చేయగలుగుతావా అని. సో అప్పుడు ఐ వాజ్ చాలా ఎక్సైట్మెంట్లో ఉండే అనమాట. మీ గురువు ఎవరు? అలాంటి ఎవరైనా ఉన్నారు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? కీబోర్డ్ యాక్చువల్గా చాలా మంది, చాలా సార్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ టూ మంత్స్కి మారుతూ కీబోర్డ్స్ అందరి దగ్గర ఆల్మోస్ట్ నేర్చుకున్నాను. కోటి సార్ దగ్గర కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు చూసి ఆయన కోటి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట ప్రోగ్రామింగ్ అంతా. దేవిశ్రీ ప్రసాద్ గారు లాగా అంత పొజిషన్కి వెళ్తాను, వెళ్ళాలి అని అనుకుంటున్నారు? డెఫినెట్గా అలాంటి పొజిషన్, అది దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా చాలా గ్రేట్ మ్యూజిషియన్, అలాంటి పొజిషన్కి వెళ్ళాలని అంత డెఫినెట్గా ఉంటుంది. సో ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే మీకు బాగా ఇష్టం? నాకు డెఫినెట్గా మన తమన్ గారు అంటే చాలా ఇష్టము. అండ్ ఓల్డ్ సాంగ్స్ ఇవన్నట్లో చూస్తే డెఫినెట్గా కోటి సార్ ఇస్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ మ్యూజిషియన్ అని. ఇప్పుడు ఏదన్నా ర్యాప్ కెన్ యూ హియర్? షూర్. ఇది నిన్న రిలీజ్ అయినదే. ద సన్షైన్ త్రూ ద విండో సిల్ ఇస్ మేకింగ్ మీ వాంట్ టు టేక్ ఎ చిల్ టు ద హిల్స్ వేర్ ఐ బిలాంగ్ ద పాస్ట్ ఇస్ ఇన్ ద పాస్ట్ అనుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్లీ అందరూ ఎంఎస్ రాజు గారిని సంక్రాంతి రాజు అంటూ ఉంటారు. సంక్రాంతికి ఆయన మూవీస్ ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అంటే ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మాత్రం డటి హరి మూవీ మాత్రం ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. ఈ ఇయర్ మాత్రం సంక్రాంతి రోజు 7 Days 6 Nights మూవీ తోటి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నారు ఎంఎస్ రాజు గారు. సో ఏంటండి సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అని అనుకోవచ్చా? సూపర్ సూపర్ హిట్. ఓవరాల్ 7 Days 6 Nights మూవీ జర్నీ పరంగా హావ్ టు డిస్క్రైబ్ ఇన్ వన్ వర్డ్ ఏం చెప్తారు? వెరీ ఎక్సైటింగ్.